हाय नमस्ते वेलकम बैक टू माय चैनल वीडियो लो पिल्लल की रागी पिंडी तो हेल्दी ब्रेकफास्ट एल तैयार चेलो चूदाम। रागुल्नी किंग ऑफ द मिलेट्स अनि पिलुस्तारु। राइस वीट मिगता सीरियल्स तो पोल्चुकुंटे इदि चाला न्यूट्रिशियस कूडा। रागुललोनी एक्कुव शातं कार्बोहैड्रेट्स प्रोटीन्स फाइबर्स मंची फैट्स कूडा उंटाई। ఇంకా లేట్ చేయకుండా రాగి పారేజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం। 2-3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా కొంచెం మిక్స్ చేసుకోవాలి। ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల మీకు ఉండలు లేకుండా తయారవుతుంది। చూసారా ఎలా వచ్చిందో, ఇలాగా ఉండలు లేకుండా చక్కగా వస్తుంది। ఇప్పుడు ఈ మిక్స్ చేసి సైడ్కి ఇలా పెట్టుకొని नैक्स्ट मनम स्टव आनी दिन कटोरी का पैन का पेको अंदर वाटर बाॉलि और ग्लास आफ वाटर वेसको दिन बाॉलि पिल की इधी चला हेल्दी फुडी। इला कोई वाटर बाॉल तरह रागी वाटर कल मिक्चर कदा अभी याडी अभी याडेक तरह अला कंटिवस मिक्स एंकं అడగంట వస్తది। అడగంటకుండా ఉండలు కట్టకుండా ఇలాగా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి అడగంటకుండా ఉండలు కట్టకుండా మనకి చక్కగా వస్తది। ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి। రాగుల్లోని ఎక్కువ శాతం ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి। ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతది। ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చుండి। ఇందులోని ఫైబర్ కంటెంట్ మంచిగా ఉంటది। కొంచెం తిన్నా కూడా మంచిగా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటది। ఇలాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి। స్వీట్ గా ఉంటే పిల్లలకి వానొస్తది, అందుకనేసి కొంచెం నేను షుగర్ అది వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను। బెల్లం ఇలా కరిగిపోతది ఆ వేడికే కొంచెం, తర్వాత కొంచెం మిల్క్ ఇది నేను బాయిల్ చేసిన మిల్క్ ఏనండి యాడ్ చేస్తున్నాను। ఆల్్రెడీ బాయిల్ చేసింది। ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బాయిల్ అయినవ్వాలి। కంటిన్యూస్ గా మిక్స్ చేస్తుండండి అడు గంటకనుకుండా। మీకు కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు। చిన్న పిల్లలకి కొంచెం థిక్గా పెట్టడానికి బాగుంటది కదా। పిల్లలకి ఈ రాగి పారేజ్ పెట్టడం వల్ల వాళ్ళకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటది చాలా సేపటి వరకు। ఇందులో ఈ రాగిలోని రాగులలోని ఎక్కువగా ఐరన్ కాల్షియం ఉండటం వల్ల పిల్లల్లోని ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవచ్చు। మన పిల్లలకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది। బోన్స్ కి టీత్ కి అయితే చాలా మంచిదండి। పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా ఇది ఇచ్చి చూడండి, చాలా ఇష్టంగా తింటారు। ఇది బోన్స్ కి అయితే చాలా మంచిదండి, స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటారు పిల్లలు। ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేయడం వల్ల మనకి అడగంటకుండా చక్కగా వస్తది। ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మనం పిల్లలకి పెట్టొచ్చు। ఇది పిల్లలే కాదండి, పెద్దలు కూడా చక్కగా తాగొచ్చు। కొంచెం ఇంకొంచెం ఎక్కువగా పాలు వేసుకొని డైల్యూట్ చేసుకొని తాగి చూడండి, మీరు ఎనమిక్ గా ఉండరు, చాలా హెల్తీగా ఉంటారు, స్టమక్ ఫీలింగ్ గా కూడా ఉంటది। కొంచెం కూల్ అయిన తర్వాత మీ పిల్లలకి పెట్టేయొచ్చు। కొంచెం కూల్ అయితే ఇలాగా చిక్కగా అవుతది కదా, మీరు ఇంకొంచెం పాలు వేసుకొని కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు। మీ పిల్లలు ఏటువంటి కన్సిస్టెన్సీ ఉంటే తింటారో అలా ఇష్టంగా పెట్టండి। కొంచెం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటది, పిల్లలకు కూడా చాలా మంచిది బోన్స్ కి। మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి। మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి। వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి।